హలో ఆల్ వెల్కమ్ టు బటర్ఫ్లై కలెక్షన్స్ ఇవాళ వీడియోలో మనం చాలా డేస్ అయిందండి లెహరియో జార్జెట్స్ చూసి ఈ లెహరియో జార్జెట్స్ మీద కూడా విత్ గోల్డెన్ జరీ బోర్డర్తో మనం ప్రింట్స్ అనేది చాలా డిఫరెంట్గా పేస్ట్రల్ కలర్స్తో లైట్ అండ్ డార్క్ కలర్స్లో కూడా వేసాము ఇవన్నీ మేము ఓపెన్ వ్యూ ఎలా ఉంటుంది అట్లాగే దానికి వచ్చిన బ్లౌజ్ ఏంటి రన్నింగ్గా లేకపోతే స్పెషల్గా మళ్ళీ బ్లౌజ్ అనేది డిఫరెంట్గా ఉందా అన్నీ మేము మీకు ఓపెన్ చేసి చూపిస్తాము మరి ఒక్కొక్క శారీ ఓపెన్ చేసే ముందు మీరులో ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అలాగే ఈ శారీస్ కాస్ట్ వచ్చే వరకు మనకి వన్ ఎయిట్ నైన్ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుందండి ఇవి లెహరియో జార్జెట్ నార్మల్ శారీస్ కాదండి కింద గోల్డెన్ జరీ బోర్డర్తో మనకి స్పెషల్గా వచ్చిన శారీస్ అనమాట సో ఒక్కొక్క సారీ ఓపెన్ చేస్తే మీకు ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మిల్కీ వైట్కి క్రీమ్ కలర్ మిల్కీ అంటే పేల్ రోజ్ మిల్క్ అంటారు కదా ఆ కలర్ అనమాట ముట్టుకుంటే మాసిపోయేలా ఉంటుంది కలర్ వచ్చి దానికి వచ్చిన డిజైన్ కూడా చూడండి చక్క దీప స్తంభాల లాగా ఇచ్చేసాము అలాగే మనకి కింద పాటుకు వచ్చే వరకు మనం ఫ్లవర్స్ దీప స్తంభాలు కూడా ఒకటి పెద్దగా ఒకటి మిడిల్లో చిన్నగా అనేది మనం ఇచ్చామన్నమాట దానికి వచ్చిన మనకి కింద బోర్డర్ పార్ట్ కూడా మేము ఫ్లవర్స్తో హైలైట్ చేసాము హైలైట్స్ చేసే వరకు చాలా అందంగా వచ్చిందండి ఇది ఏంటంటే మనకి ఇది వచ్చే వరకు మనకి చక్కగా రోజ్ మిల్క్ కలర్కి డార్క్ పేల్ పింక్ కలర్ అయితే ఇచ్చేసామండి మీద కూడా మనకి గోల్డెన్ జెరీ బోర్డర్ ఉంది అట్లాగే ఫ్లవర్స్ స్మాల్ స్మాల్ బూటీస్ కూడా ఇచ్చాము పళ్ళులో మనము పళ్ళుని కూడా మేము క్లియర్గా చూపిస్తున్నాము చూసుకోవచ్చు అనమాట చక్కటి ఫ్లవర్స్తో అట్లా మనకి స్తంభాల లాగా డిజైన్ అయితే డార్క్ లైట్ కలర్స్తో ఇచ్చామండి మనము మరి ఈ శారీ కాస్ట్ వచ్చే వరకు నేను ఆల్రెడీ మీకు చెప్పాను వన్ ఎయిట్ నైన్ నైన్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి దీనికి ఎలా బ్లౌజ్ వచ్చిందో మనకి చూపిస్తాను మనం ఏది పలువులో అయితే తీసుకున్నామో దాన్ని బ్లౌజ్ కింద ఇచ్చాము ఎందుకంటే అలా కాంట్రాస్ట్గా బ్లౌజ్ ఉంటే బాగుంటుందని కానీ మనకి బార్డర్ కూడా మనకి శారీలో కలర్ తీసుకొని కొంచెం శారీలో కలర్ విత్ గోల్డెన్ జరీ బార్డర్ అట్లాగే లైన్స్ అనేది ఇచ్చామండి దానికి బోర్డర్ పార్ట్ లాగా కనుక పెట్టుకొని మనం కుట్టించుకుంటే స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈ శారీ కలర్ వచ్చేసి మనకి నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ చూద్దాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్కి వచ్చే వరకు మనకి చక్కటి స్కై బ్లూ కలర్కి బ్లూ కలర్తో ఎల్వేట్ చేస్తామండి పళ్ళు పార్ట్ అనేది అలాగే మనకి శారీ టోటల్గా వచ్చి బ్లూ కలర్తోనే మ్యాంగో బుట్టీసు చక్కటి సన్నటి గీతలు అయితే కనీ కనిపించినట్లుగా ఇచ్చాము లహరియో జార్జెట్ డిజైన్ కూడా మనకి వీవింగ్ టైప్లో చక్కగా కనిపిస్తుంది ఇది కూడా మనకి గోల్డెన్ జరీ బోర్డర్ ఉందండి దీనికి పళ్ళు పాటుకు వచ్చే వరకు మనం ఏదైతే మ్యాంగో బుటీస్ అట్లాగే దాని మీద చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తామన్నమాట చాలా బాగుంది ఈ డిజైన్ కూడా ఈ దేనికి అది లైట్ కలర్స్ అల్టిమేట్గా ఉన్నాయి దీనికి వచ్చేసిన బ్లౌజ్ ఎలా ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాము ఇందాక లెహ్రియా జాట్ మనకి చక్కగా అట్లాగే ఇచ్చాము కదా అలాగే దీనికి కూడా బ్లౌజ్ అనేది ఇవ్వటం జరిగిందనమాట చూడండి బ్లౌజ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మనకి బ్లౌజ్ కనుక మనకి చూసుకుంటే డార్క్ బ్లూ కలర్లో ఏదైతే మనం పళ్ళు పాటించామో అదే బ్లౌజ్ తీసుకొని మనకి శారీలో ఉన్న కలర్ని మనకి హ్యాండ్కి వచ్చేలాగా బ్లౌజ్ ఇచ్చి గోల్డెన్ జరీ బోర్డర్ అండ్ పైన మనం బ్లూ కలర్తో గీతలు అనేది ఎలివేట్ చేస్తామన్నమాట లైక్ మనకి కట్ వర్క్లో కూడా ఈ చీరని మనం కట్ వర్క్ చేయించుకుని కూడా బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ఓకేనా మరి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూద్దాము నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దామండి పింక్ కలర్కి మనకి డార్క్ స్నఫ్ కలర్తో బార్డర్ అయితే ఇచ్చాము డిజైన్ కూడా ఎలా ఉందో మేము మీకు అంతా ఓపెన్ చేసి చూపిస్తాము ఒకసారి ఈ శారీ ఓపెన్ చేస్తే కనుక మనకి కాపర్ సల్ఫైట్ కలర్ సారీ డార్క్ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో దాంతో మనం చక్కగట్టి బాక్సులు బాక్సులుగా డిజైన్ అంతా బార్డర్ అంతా ఇచ్చామండి ఏదైతే పింక్ కలర్లో ఉందో మనకి శారీ దాని మీద లతలు లైట్ ముగ్గులు డిజైన్ లాగా మనం ఇచ్చాము చూడండి నేను జూమ్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను శారీ అంతా ఎలా ఉంది అనేది అలాగే మరి దానికి మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇట్లా పిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట మనకి చక్కగా డిజైన్ ఫ్లవర్స్ అట్లా ఉన్నాయి దీనికి వచ్చిన మనకి బ్లౌజ్ పాట్ కాకుండా పళ్ళు పాట ఎట్లా ఉందనేది ఒకసారి చూద్దాము ఈ పళ్ళు పాటలో మనం ఏంటంటే ఏదైతే బార్డర్ కలర్ ఇచ్చామో లహరియా జో జట్ మీద ఆ బోర్డర్ కలర్ని మనం గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చుకుంటూ మధ్యలో గ్యాప్ అనేది ఇచ్చామన్నమాట దీనికి వచ్చేసిన బ్లౌజ్ ఎట్లా ఉంది అంటే కనుక మనకి చక్కగా బ్లౌజ్ పార్ట్ని తీసుకుంటే కనుక ఈ బ్లౌజ్లో దీనికి వచ్చేసిన బ్లౌజ్ వచ్చి మనకి లెహరియో జార్జెట్ మనకి వీవింగ్ టైప్లో వచ్చి ఏదైతే శారీ కలర్ ఉందో దాన్ని బార్డర్ కింద తీసుకుని దాని మీద కూడా మనం ఫ్లవర్స్ అనేది హైలైట్ చేసామండి దానికి గోల్డెన్ జరీ బోర్డర్తో కనుక మనకి చక్కటి జరీ బోర్డర్ ప్లస్ పైన ఫ్లవర్ వీవింగ్ అయితే ఇచ్చేస్తామన్నమాట పింక్ అండ్ కాప్ పింక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ మొత్తం శారీ ఓవరాల్గా లుక్ చూసుకుంటే మనకి ఇట్లా ఉంటుంది అనమాట మరో మంచి బ్యూటిఫుల్ కలర్ చూద్దాము రాణి పింక్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్లో మరే బ్యూటిఫుల్ శారీ చూద్దామండి ఈ ప్రింట్స్ మీకు మార్కెట్లో బయట ఎక్కడ దొరకవండి మన దగ్గర మాత్రమే దొరుకుతాయి శారీ ఓపెన్ చేస్తే వ్యూ ఎలా ఉందో కూడా మనం చూద్దాము పళ్ళు పాటు వచ్చే వరకు మనం వైలెట్ కలర్లో ఇచ్చాము శారీ అంతా ఓవరాల్ చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట పింక్ కలర్కి మనం కింద ఏ ప్రింట్కి ఆ ప్రింట్ ఎంటైర్లీ డిఫరెంట్గా చేసాము మేము వీటిని మీరు చూడండి బ్లాక్ ప్రింట్ అనేది ఎట్లా ఉందో పైన మనం బాక్సెస్ లాగా వీవింగ్ ఇచ్చి మళ్ళీ లెహరియో జార్జెట్ మధ్యలో మిడిల్లో కనిపిస్తూ అట్లాగే కింద మనకి టెంపుల్ బోర్డర్ లాగా కాకుండా లైక్ మనకి పళ్ళు పాటు లో కూడా మనం ఎలివేట్ చేస్తాము బోర్డర్ ఏంటంటే మనకి చక్కగా చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు బార్డర్ కూడా మనకి నీట్గా ఎలివేట్ అవుతుంది ఫ్లవర్స్ డిజైన్లో లైక్ మనకి నెమలి పింఛల్లాగా అలాగే లతల్లాగా డిజైన్ అనేది ఇచ్చేస్తామన్నమాట దీనికి వచ్చిన పళ్ళు పాట ఎట్లా ఉంది అంటే వైలెట్ కలర్లో మనం లెహరియో జార్జెట్ మీద పళ్ళు పాట ఎట్లా తీసుకుంటున్నాము అట్లా చాలా సింపుల్గా నీట్గా ఉందండి పళ్ళు కూడా మనకి దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ ఎలా ఉందో మరి చూద్దాం మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చే వరకు మనకి చెప్పాను కదా ప్రతి శారీ కలర్ని తీసుకుని మనం కాంట్రాస్ట్లో పళ్ళు కలర్ని తీసుకుని బ్లౌజ్ అనేది హైలైట్ చేయటం జరిగిందనమాట ఈ పింక్ కలర్ ఇచ్చేసాము మనకి ఏదైతే పళ్ళులో ఉందో అది బ్లౌజ్ మెయిన్ బాడీ పార్ట్ కంటే ఇచ్చేసామన్నమాట ఈ శారీ కాస్ట్ అన్ని వన్ ఎయిట్ నైన్ నైన్ రూపీస్ ప్లేస్ షిప్పింగ్ పడుతుందండి మరో బ్యూటిఫుల్ కలర్ చూద్దాము లైట్ పిస్త గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్తో మనం పైన డిజైన్ అనేది ఎలివేట్ చేసామండి దానికి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ విత్ గోల్డెన్ బోర్డర్ బోర్డర్తో మనం ఎలివేట్ చేసాము ఈ శారీ ఓపెన్ చేస్తే వ్యూ ఎలా ఉంటుందో కూడా మీకు నేను చూపిస్తాను ఇప్పుడు పిస్తా గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్తో ఇందాక వరకు మనం బాక్సెస్ అవన్నీ ఇచ్చామండి కానీ ఇప్పుడు ఈ డిజైన్కి మనము బోర్డర్ పైన సన్నటి పద్మాల లాగా డిజైన్ ఇచ్చేస్తూ ఒక ఉమ్మెత్త పువ్వు టైప్లో మొత్తం డిజైన్ శారీ ఆల్ ఓవర్ మొత్తం రన్నింగ్ టు ఎండింగ్ వరకు మనకి పళ్ళు పాటు తప్ప అదే డిజైన్ వచ్చేలాగా ఇచ్చాము అలాగే ఎల్లో కలర్ బోర్డర్ మీద లైట్ ఆరెంజ్ కలర్తో బోర్డర్ కూడా మళ్ళీ ఎలివేట్ చేస్తామండి దీనికి వచ్చిన పళ్ళు పాట ఎలా ఉందో మనం ఇప్పుడు చూసేద్దాము ఈ పళ్ళుకి చూడండి ఈ పళ్ళు పాట ఎట్లా ఉంది అంటే మనకి ఉట్టి లెహరియో జోజెట్ మీద మీకు కనీ కనిపించినట్లుగా సన్నటి ప్రింట్స్ ఆ బోర్డర్ మీద ఏదైతే ప్రింట్ తీసుకున్నామో ఆ ప్రింట్ని అనేది మనం ఎల్వేట్ చేస్తామన్నమాట అనమాట దీనికి వచ్చేసిన బ్లౌజ్ ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ ఎలా ఉంది అంటే అన్నిటికి కామన్గా తీసుకున్నట్లుగా మనకు పల్లులో ఏదైతే ఉందో అదే కనుక బ్లౌజ్ శారీలో ఉన్న బ్లౌజ్ని శారీలో ఉన్న కలర్ని మనం హ్యాండ్స్కి కొంచెం అటాచ్ చేస్తామండి అది రఫల్ హ్యాండ్స్ పెట్టించుకున్నా లేదు నార్మల్ స్ప్రింగ్ హ్యాండ్స్ పెట్టించుకున్నా ఈ శారీస్కి హైలైట్ అవుతాయి అనమాట లేదా నెట్టెడ్ జార్జెట్లో ఏదైనా క్లాత్ తీసుకొని పెట్టించుకున్నా మనకి హైలైట్ అవుతుంది అనమాట ఈ బ్లౌజ్ అనేది మనకి ఇట్లా ఉంది నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము పీచ్ కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ కలర్ పింక్ కాంబినేషన్ అండ్ కింద మనకి చాలా లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్లో మరొక బ్యూటిఫుల్ శారీ చూద్దామండి ఇందాకట్లాగా ఇది లైన్స్ వీవింగ్ అనేది వచ్చేస్తుంది మనకి అన్నిటికీ బాక్స్ టైపు ఫ్లవర్స్ టైపు కాకుండా కొంచెం డిఫరెంట్గా అంటే ఎట్లాంటి హడావిడి లేకుండా ఆఫీస్ వేర్ లేదా అఫీషియల్గా మనం చిన్న చిన్న పార్టీస్కి కూడా బర్త్డే పార్టీస్కి పార్సల్ ఫంక్షన్స్కి ఈ శారీస్ అన్నీ మనం కట్టుకెళ్ళిపోవచ్చు అంత నీట్గా లుక్ ఎలిగెంట్గా ఉంది ఇట్లా ఉంది ఈ శారీ ఓపెన్ చేస్తే వ్యూ ఎట్లా ఉంది అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు ఈ డిజైన్ వచ్చే వరకు మనకి చక్కటి పింక్ పీచ్ కలర్ కి మిడిల్ మిడిల్ లో మనం పింక్ కలర్తో లైక్ చదరంగం గడుల్లాగా ఇచ్చేసామండి గ్యాప్ ఫిల్ చేయకుండా ఉంచాము అంటే కొంతమంది మరీ గాడిగా ఉంటే ఇష్టపడరు అని చెప్పేసి అట్లాంటి వాళ్ళ కోసం బోర్డర్ కూడా చాలా ప్లెయిన్గా ఉంచాము మేము ఉంచి బోర్డర్ మీద సన్నటి గీత లాగా డార్క్ గ్రీన్ కలర్లో గీత అనేది పెట్టేస్తాము దానిపైన డార్క్ గ్రీన్ కలర్తోని లైట్ లతల డిజైన్ అనేది ఇచ్చేస్తాము దీనికి వచ్చిన పళ్ళు పాటు చాలా ఎక్స్ట్రాడినరీ గా ఉంది మొత్తం ఇందాక మనం ఫిల్ చేయకుండా గ్యాప్స్ వదిలేసాము కానీ దీనికి సారీలో మనకి లైట్ లైట్గా ఉంది కాబట్టి మొత్తం పళ్ళు అంతా మేము గ్రీన్ కలర్తో ఫిల్ చేసేస్తాం అనమాట దీనికొచ్చిన బ్లౌజ్ పార్ట్ ఎట్లా ఉందో చూద్దాం దీనికొచ్చిన బ్లౌజ్ పార్ట్ ఎట్లా ఉంది అంటే మనకి ఏదైతే మనం పళ్ళులో తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్తో మనకి లెహ్రో జార్జెట్ అనేది వీవింగ్ డిజైన్ అని ఆల్రెడీ అందరికీ తెలిసిందే అలాగే మనకి శారీ కలర్లో బ్లౌజ్ను కూడా మనం అంటే హైలైట్ చేయకుండా మనం ఏదైతే కింద మనం బోర్డర్ కలర్కి పైన ఎలివేట్ చేస్తామో హ్యాండ్కి షార్ట్ హ్యాండ్ వచ్చేలాగా ఇట్లా బోర్డర్ అనేది పైన ఇచ్చామన్నమాట గోల్డెన్ జరీ బోర్డర్ కామన్గా అన్నిటికీ కింద అనేది ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చే వరకు మనకి వన్ ఎయిట్ నైన్ నైన్ రూపీస్ ప్లే షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది మరో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ చూద్దాము మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో బేబీ పింక్ అండ్ డార్క్ పింక్ కూల్ కూల్గా సమ్మర్కి కూడా మనకి ఈ కలర్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి దీని డిజైన్ కూడా మేము ఎంటైర్లీ ప్రతి శారీకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్గా ఎంటైర్లీ చూజ్ చేసాము మేము కొంతమంది గ్యాప్స్ ఇష్టపడతారు కొంతమంది ఫిల్లింగ్స్ ఇష్టపడతారు కొంతమంది హెవీ డిజైన్స్ ఇష్టపడతారు అందరికీ ఏదో ఒక శారీ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది అలాంటి వాళ్ళ కోసం సింపుల్ సింపుల్గా ఇష్టపడే వాళ్ళ కోసం కూడా మేము ఇట్లాంటి డిజైన్ అనేది చూజ్ చేయడం జరిగిందనమాట ఈ శారీ ఓపెన్ చేస్తే మనకి ఎట్లా ఉంటుందో బోర్డర్ పార్ట్ ఎట్లా ఉంటుందో పళ్ళు ఎలా ఉంటుందో చూద్దాము ఈ శారీ మొత్తం ఓపెన్ చేస్తే చక్కటిగా చక్కగా మనం సన్న గీత మీద కలావర్ డిజైన్ ఒకటి అలాగే ఆటిన్ డిజైన్ డైమండ్ షేప్లో ఆర్టిన్ డిజైన్ అనేది ఇవ్వటం జరిగిందండి ఆ డైమండ్ షేప్ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మనం బోర్డర్లో లైక్ వీవింగ్ కింద వివింగ్ వచ్చేలాగా ఇచ్చాము దానికి గోల్డెన్ జరీ బోర్డర్ అనేది ఎలివేట్ అయిందనమాట దీనికి వచ్చిన పళ్ళు పాట్ ఎలా ఉంది అనేది చూద్దాం ఇప్పుడు పళ్ళు పాటలో మనకి లెహరియా జార్జెట్స్ కాబట్టి చాలా సింపుల్గా శారీ అంతా పేల్ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్లో ఉంది కాబట్టి మనం ఇట్లా బేబీ పింక్ కాంబినేషన్లో డార్క్ పింక్ మీద జస్ట్ సన్నగా మనం డిజైన్ అనేది ఎలివేట్ చేసాము దీనికి వచ్చిన బ్లౌజ్ పాట్ వచ్చే వరకు పళ్ళు పాటలో ఏదైతే ఉందో అది మనకి బాడీ మొత్తం వస్తుంది హ్యాండ్స్కి వచ్చే వరకు శారీ కలర్లో కింద బోర్డర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ కింద తీసుకున్నాం అనమాట మనం ఈ శారీ కాస్ట్ వచ్చే వరకు మనకు వన్ ఎయిట్ నైన్ నైన్ రూపీస్ ప్లే షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది మరో మంచి బ్యూటిఫుల్ కలర్ చూద్దాం కలర్ కాంబినేషన్స్ కానీ దాని మీద వచ్చిన డిజైన్స్ అన్ని చాలా అల్టిమేట్ గా ఉన్నాయండి ఇప్పుడు మనం చూడబోయే కలర్ కూడా వైన్ కలర్ అండ్ లైట్ ల్యావెండర్ కలర్ కలర్ కాంబినేషన్ చూస్ చేసుకోవడంలో కూడా చాలా పర్టికులర్గా చూస్ చేసాము మేము డిజైన్స్ అన్నీ చూడండి ఇవి ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్గా దొరుకుతుంది మనకి ఇది ఓపెన్ చేస్తే వ్యూ ఎలా ఉంది అనేది కూడా చూద్దాం ఇప్పటి వరకు మనం శారీలో ఫిల్లింగ్స్ బోర్డర్స్ లైన్స్ ఇట్లా చూసాము కానీ దీనికి సింపుల్గా బోర్డర్ అనేది ఎలివేట్ చేసాము అట్లాగే శారీ మీద చాలా స్మాల్ స్మాల్ బంచెస్ కింద చిన్న చిన్న ఫ్లవర్స్ కింద ఇచ్చామండి లెవెండర్ కలర్ మీద చిన్న చిన్న బంచెస్ ఇచ్చాము డార్క్ పింక్ కలర్తో వైన్ కలర్తో ఇచ్చేసాము అది దీనికి మనకి ఇచ్చిన పళ్ళు పాట ఎట్లా ఉందో చూద్దాం ఒక్కసారి ఈ పళ్ళు పాటికి మనకి ఆ లెవెండర్ కలర్ ఏదైతే ఉందో దాన్ని ఎలివేట్ చేస్తే చేసాం అనమాట ఇక్కడ మనం గ్యాప్స్ ఇచ్చుకుంటూ చదరంగం గడ్డల లాగా మనకి స్వస్తిక్ టైప్ లో కనుక ఇచ్చాము దానికి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చాము దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ ఎలా ఉందో మనం చూద్దాము సేమ్ మేము ఎలా అయితే ఇచ్చాము డిజైన్స్ అన్ని కూడా అట్లాగే ఇచ్చామండి దీనికి కూడా సపరేట్ గా మేమేమి వేరే డిజైన్ అయితే చేయలేదు ఇది మనకు వచ్చే వరకు బ్లౌజ్ పార్ట్ లో చక్కగా ఏదైతే పళ్ళు కలర్ ఉందో అదే కలర్ అండ్ కింద బోర్డర్ పార్ట్ కి వచ్చే వరకు మనకి సారీ మెయిన్ బాడీ కలర్ అంతా ఏదైతే ఉందో అది ఇచ్చుకుంటూ కింద బోర్డర్ కలర్ బోర్డర్ ఏదైతే చేసామో దాన్ని ఇచ్చాము ఇది హ్యాండ్స్ వర్క్ మనకి యూజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ చూద్దాము నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూస్తాము ఎట్లాంటి హడావిడి లేకుండా చాలా చాలా సింపుల్ గా మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ కి సింపుల్ గా వైట్ తో హైలైట్ చేస్తామండి అది కూడా మీకు బోర్డర్ ఎట్లా ఉంది క్లియర్ గా నేను అన్ని జూమ్ చేసి చూపిస్తాను శారీ ఓపెన్ వ్యూ కూడా చూపిస్తాము బ్రైట్ ఆరెంజ్ కలర్ మీద వైట్ ప్రింట్స్ ఇచ్చామని చెప్పాను కదా ఆ ప్రింట్స్ కూడా ఎట్లా ఉన్నాయి అనేది జూమ్ చేస్తున్నాను మీకు డైమండ్ షేప్లో చాలా సింపుల్గా పికాక్ ఒక్కొక్కటి దగ్గర దగ్గరగా ఉన్నట్లు అట్లాగే బంచెస్ ఆఫ్ పికాక్స్ అనేది మనం శారీ మీద ఎలివేట్ చేయటం జరిగిందండి అట్లా బంచెస్ బంచెస్ కింద ఉంటాయి అట్లాగే బోర్డర్ పార్ట్ కూడా ఉంటుందనమాట మనకి శారీ ఓవరాల్ వచ్చే వరకు ఆ బంచెస్ బుటీస్ అంతా మనకి టోటల్లీ ఈ బంచెస్ బుటీస్ అన్నీ మనకి అప్రోక్స్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వరకు శారీ మొత్తం మనకి కట్టు చెంగు దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది ఇట్లా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ బుటీస్ అట్లాగే మనకి పైన కింద కూడా బోర్డర్ ఇచ్చాము పైన బోర్డర్లో కూడా మనం పికాక్స్ని కొంచెం ఎలివేట్ చేయటం జరిగిందనమాట నెక్స్ట్ దీనికి పళ్ళు పాట్ వచ్చే వరకు అంటే సింగిల్ కలర్ కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారని ఈ కాన్సెప్ట్లో చేయటం జరిగింది అన్ని డబల్ కలర్సే కాకుండా ఏవైతే పికాక్స్ ఉన్నాయో వాటిల్ని మనం పళ్ళు పాట్లో ఎలివేట్ చేస్తామన్నమాట మేమిచ్చిన బ్లౌజే కాకుండా దీనికి మీకు కాంట్రాస్ట్లో చికెన్ కారీ వర్క్ కానీ లేదా జమ్కీ వర్క్ బ్లౌజ్ వేసుకున్న దీనికి బాగుంటుందనమాట దీనికి మేము బ్లౌజ్ నార్మల్గా యూజువల్గా ఏదైతే శారీ కలర్ ఉందో దీనిలో కాంట్రాస్ట్ లేదు కాబట్టి సేమ్ కలర్ బ్లౌజ్ అనేది విత్ కింద కట్ అంచులో మనం బార్డర్ ఏదైతే ఇచ్చామో ఆ బార్డర్తో మేము ఎలివేట్ చేయడం జరిగిందనమాట ఈ శారీ కాస్ట్ కూడా మనకి వన్ ఎయిట్ నైన్ నైన్ రూపీస్ ప్లేస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాము స్పెషల్లీ బ్లాక్ అండ్ వైట్ లవర్స్ అసలు ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ కలర్ కానీ ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకైతే తెలుసు మరి వాళ్ళు దీని మీద మనం ఏ ఎలాంటి శారీ కాంబినేషన్ వేసినా చాలా సూపర్ ఫాస్ట్గా సేల్ అయిపోయినాయండి అలాంటి క్రేప్స్ కూడా మళ్ళీ మనకి ముందు వీడియోలో రాబోతున్నాయి క్రేప్ రిక్వైర్మెంట్ చాలా ఉంది కానీ ఇది వచ్చేసి మనకి లహరియా జార్జెట్ మీద వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట ఇది కూడా చాలా సింపుల్గా ఇప్పుడు సమ్మర్కి మనం ఎక్కువ లైట్ కలర్స్ అండ్ వైట్ అండ్ బ్లాక్ని కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తారు మీకు ఆల్రెడీ నేను చెప్పినట్లు జర్నీట్స్ కూడా మనకి ప్యాకింగ్కి చాలా చాలా ఈజీగా ఉంటాయి ఇవన్నీ మరి ఇది ఓపెన్ చేస్తే వ్యూ ఎలా ఉందో చూద్దాం మరో బ్యూటిఫుల్ కాంబినేషన్లో వైట్ అండ్ బ్లాక్లో మనము మిడిల్లో మనకి బ్లూ కలర్తో అయితే చిన్న గ్యాప్ ఇచ్చుకుంటూ మనము మిడిల్ మిడిల్లో మనకి స్వస్తిక్ డిజైన్ లాగా చిన్న చిన్న డిజైన్స్ అయితే ఇచ్చామండి లైక్ మనకి స్కార్పియో లాగా ఉన్న డిజైన్స్ అన్నీ కూడా మళ్ళీ మధ్యలో దాన్ని కట్ చేసుకుంటూ ఒక తీగలాగా ఇచ్చేసాము దానికి కింద బోర్డర్లో వచ్చేసి మనకి చిన్న చిన్న ఫ్లవర్ పార్ట్లో అయితే మనకి చిన్నగా ఫ్లవరు అట్లాగే బ్లాక్ కలర్ బోర్డర్ అయితే ఎలివేట్ చేయటం జరిగింది బ్లాక్ కలర్ బోర్డర్ మీద పైన కింద కూడా సేమ్ బోర్డర్ అండ్ సేమ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చామన్నమాట దీనికి ఇచ్చేసిన పళ్ళు పాట ఎట్లా ఉందో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాము ఈ పళ్ళు పాట వచ్చే వరకు మనకి బార్డర్ కలర్లో ఏదైతే ఉందో ఆ బటర్ఫ్లైస్ అన్నీ మనం చక్కగా బార్డర్ కలర్లో అయితే ఇచ్చేసాము అట్లాగే ఆ డిజైన్స్ కూడా క్రాస్గా ఇచ్చామన్నమాట డిజైన్ అనేది బటర్ఫ్లైస్ విత్ క్రాస్ డిజైన్ అయితే ఇచ్చాము దీనికి నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ బ్లౌజ్ దీనికి ఎట్లా ఇచ్చాము అనేది చూద్దాము దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ వచ్చే వరకు మనకి చక్కగా మనము ఇందాక టూ కలర్ కాంబినేషన్స్లో ఎట్లా తీసుకున్నామో అట్లాగే దీనికి కూడా బ్లాక్ అండ్ హ్యాండ్స్కి వచ్చే వరకు మనకి వైట్ విత్ సన్నటి గోటా పట్టీలాగా గోల్డెన్ జరీ బోర్డర్ అట్లాగే పైన మనకి బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ ఏదైతే బటర్ఫ్లైస్తో హైలైట్ చేస్తామో అట్లా చేస్తామన్నమాట ఈ శారీకి నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కాంబినేషన్ చూద్దాము నెక్స్ట్ మరో బ్యూటిఫుల్ కాంబినేషన్ చూద్దాము మెహందీ గ్రీన్ అండ్ కింద కాపర్ సల్ఫైట్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ ఆరెంజ్ కలర్తో కూడా మనం బోర్డర్స్ అనేది ఇవ్వటం జరిగిందనమాట మరి ఈ శారీ ఓపెన్ చేస్తే వ్యూ అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం ఈ శారీ ఓపెన్ చేస్తే మనం చక్కగా లతలు డిజైన్లు ఇవి ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఫ్లవర్స్ ఒక స్టెప్స్ ఎక్కుతున్నట్లుగా మనం డైమండ్ షేప్లో డిజైన్ అయితే ఇచ్చాము బోర్డర్ పాటుకు వచ్చే వరకు సింపుల్గా ముద్రాస్ ఫ్లవర్స్ అండ్ కింద దీపం లో దీపం చుట్టూ మనము రేఖల్లాగా ఒక డిజైన్ అయితే పార్ట్ లో ఇచ్చాము వ్యూ ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉందో క్లియర్గా చూద్దాం పెసరపచ్చకి కాపర్ సల్ఫేట్ కలర్ కాంబినేషన్లో పైన బోర్డర్ నేను చెప్పినట్లుగా మీకు ఏంటంటే చిన్న చిన్న పాటెస్ కూడా చాలా నీట్గా సింగిల్ ఫ్లెట్తో మనం వెళ్ళిపోవచ్చు శారీస్ అన్నీ అంత అల్టిమేట్గా ఉన్నాయి మీకు సింపుల్ జ్యువెలరీ చాలా చాలా సింపుల్గా పర్ల్స్ కానీ బ్లాక్ బీడ్స్ డైమండ్ సెట్స్ కానీ అట్లా సింపుల్గా మనం పెట్టుకుంటే చాలా లుక్ వచ్చేస్తాయి ఇవి లైక్ సిక్స్ థౌసండ్ వర్త్లా ఉంటాయి మనకి శారీస్ ఇది కింద బార్డర్ పార్ట్లో మనకి కాపర్ సల్ఫైట్ కలర్ మీద మనకి ఫ్లవర్ బంచెస్ ఎట్లా అయితే ఇచ్చామో కి కింద మనకి ఒక దీపం ఆకారంలో కూడా మనకి చుట్టూ రేఖలు ఇచ్చేస్తే బ్లౌజ్ ఇచ్చాము కింద గోల్డెన్ జరీ బోర్డర్ అనేది ఉంది పైన శారీ ఆల్ ఓవరాల్ మొత్తం మనకి స్టెప్స్ స్టెప్స్గా డైమండ్ షేప్లో ఇచ్చాము ఫ్లవర్ అనేది ఫిల్లింగ్ చేయకుండా ఫ్లవర్ను వదిలేసాము మిడిల్ పార్ట్ అంతా గ్యాప్ వదిలేసాము అనమాట లహరియో జార్జర్ డిజైన్ ఆల్వేస్ మనకి లుక్ కనిపిస్తూనే ఉంటుంది మాకు ఇట్లా డిజైన్స్ వద్దు మేడం ప్లెయిన్ కలర్ శారీ కావాలి అన్న వాళ్ళకు కూడా వితౌట్ డిజైన్ మేము ప్లెయిన్ శారీ మీరు ఏదన్నా డిజైన్ చేయించుకుంటాము లేదా మమ్మల్ని కస్టమైజేషన్ చేయమన్నా మేము చేస్తాము లేదు కొంతమంది అస్సలు డిజైన్ లేకుండా ప్లెయిన్ శారీస్ ఇష్టపడతారు అట్లాంటి వాళ్ళకు కూడా ఇదేదన్నా కాంబినేషన్లో మీకు ప్లెయిన్ శారీ విత్ బోర్డర్ కావాలంటే అట్లా కూడా మేము కొరియర్ చేస్తామన్నమాట నెక్స్ట్ ఇది మరి బ్యూటిఫుల్ పళ్ళు ఎలా ఉంది అనేది చూసేద్దాము ఈ పళ్ళు పాటుకు వచ్చే వరకు మనకి కింద బోర్డర్ కలర్ బోర్డర్కి ఏదైతే ఫ్లవర్ ఇచ్చామో అది క్రాస్గా ఇచ్చుకుంటూ దాని మీద వచ్చిన మనకి దీపం టైప్లో వచ్చిన ఫ్లవర్స్ని ఎలివేట్ చేసామన్నమాట అలా ఈ పళ్ళు అనేది ఇచ్చాము దీనికి వచ్చిన బ్లౌజ్ పార్ట్ ఎలా ఉందో అనేది మనం చూద్దాము దానికి వచ్చేసిన బోర్డర్ పార్ట్ వచ్చే వరకు మనకి చక్కగా ఫ్లవర్ బంచెస్తో అక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చేస్తూ కింద మనకి చక్కగా ఏదైతే మనం బోర్డర్ పార్ట్లో తీసుకున్నామో ఆ కలర్ అయితే ఉందనమాట ఇట్లా మనం రన్నింగ్ బ్లౌజెస్కి ఏమో సేమ్ కలర్ అనేది ఇచ్చాము ఇట్లా కాంబినేషన్స్ ఇచ్చిన టూ కలర్ కాంబినేషన్ ఇచ్చిన బ్లౌజెస్ పళ్ళు కలర్లో ఏది ఉందో దానికి అట్లా ఇచ్చామన్నమాట అన్ని కలర్స్ కూడా మీకు బయట ఎక్కడ దొరకకుండా మార్కెట్లో ఇట్లాంటి కలర్స్ మీకు ఎక్కడ దొరకవండి మరి ఇట్లా మీకు ప్లెయిన్ లెహ్ రియా జార్జెట్ కావాలి మేము బ్లౌజ్ డిఫరెంట్గా వర్క్ చేయించుకుంటాము అన్న ఈ కలర్ కాంబినేషన్లో మేము అది వితౌట్ ప్రింటింగ్ మేము కొరియర్ చేస్తాము మరి ఇప్పుడు ఏదైతే మేము వేర్ చేస్తామో లాస్ట్ శారీ ఆ శారీకి చూద్దాం ఒకసారి లాస్ట్ శారీ ఏంటంటే కాపర్ సల్ఫైడ్ కలర్కి మెహందీ గ్రీన్ కలర్ అనమాట దీనికి కూడా సింపుల్గా ఎట్లాంటి హడావిడి లేకుండా చాలా మెహందీ పెట్టినట్లుగా మేము చాలా డిఫరెంట్గా డిజైన్ అనేది డిజైన్ చేసాము శారీ ఆల్ ఓవరాల్ మొత్తం పైన మనకి గ్యాప్ బోర్డర్లో గ్యాప్ ఇచ్చేసి చక్కటి గ్రీన్ కలర్ లైన్తో ఇచ్చాము ఈ ఫ్లవర్ పార్ట్ అంతా మనకి చక్కగా మనకి పైన డిజైన్ ఎలా వచ్చింది అంటే పద్మాలు అట్లాగే దాని పక్కన డైమండ్ షేప్లో ఫిల్లింగ్ చేయకుండా ఉంచాము లైన్గా లేస్ లాగా కూడా డిజైన్ అనేది ఇవ్వటం జరిగింది అనమాట మీరు దీనికి కట్ వర్క్ చేయించుకున్న అందంగా ఉంటుంది లేదా ప్యాచ్ వర్క్ చేయించుకున్న అందంగా ఉంటుంది దీనికో వచ్చేసిన మనకి పళ్ళు పాట ఎట్లా ఉంది అనేది ఒకసారి క్లియర్గా చూద్దాము పళ్ళు పాటలో ఇందాక ఆల్రెడీ ఒక శారీకి చూపించాను అట్లా ఇట్లా సింపుల్గా ఈకల్లాగా డిజైన్ అనేది మేము ఎలివేట్ చేస్తామన్నమాట లైక్ మెహందీ పెట్టుకున్నట్లుగా మనం మెహందీ పెట్టుకుంటే హ్యాండ్స్ ఎంత నీట్గా ఉంటాయో పళ్ళు కూడా అంత నీట్గా ఉందనమాట దీనికి వచ్చేసిన బ్లౌజ్ పాటు మనకి ఏదైతే కలర్ పళ్ళులో ఉందో అదే కలర్ అట్లాగే మనకి శారీ కలర్ బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చేటట్లుగా పెట్టామనమాట మరి ఇప్పటివరకు మొత్తం లహరియా జార్జెట్ కలెక్షన్ అంతా చూసారు కదా మీకు ఏ శారీ అయినా నచ్చితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి మరి మా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మా ఇన్స్టా అండ్ ఫేస్బుక్ పేజెస్ని ఫాలో అవుతూ ఉండండి మరో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం